నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన నగిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎస్ విష్ణువర్మ. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లోని విద్యార్థిని విద్యార్థులపై సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. డైల్యూవర్ ఎమ్మెల్యేలు వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అభివృద్ధి పనులు చేపడతాం, వెల్లడించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. జగనన్న కాలనీల నిర్మాణాలలో భారీ దోపిడీ, ఇందు పూర్తి కాకుండానే దొంగ బిల్లులు రాసుకుని ప్రజాధనాన్ని కొల్లగొట్టారు, ఆరోపించిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. పుంగునూరులో ఉద్రిక్తత, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి. రెడ్డెప్ప ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ నేతలు, పరస్పరం రాళ్లదాడి చేసుకున్న ఇరు వర్గాల నేతలు. వార్తల్లోని వివరాలు. న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా నగిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి విష్ణువర్మ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డైరెక్షన్స్ మేరగా ఈ నగరి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి అడ్వకేట్స్, స్టాఫ్ మెంబర్స్, పోలీస్ ఆఫీసియల్స్ హెల్మెట్ ధరించాలనే ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కోసం ఒక ర్యాలీని జరపడం జరిగినది. దానిలో రోడ్లో నడుపుతున్నటువంటి టూ వీలర్స్ అన్నింటిని కూడా, దాంట్లో వెళ్ళేటువంటి డ్రైవర్స్ కూడా అవేర్నెస్, హెల్మెట్ ఎంత ముఖ్యమనే దాని గురించి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరిగినది. మన ఇండియాలో యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళకంటే హెల్మెట్ ధరించకుండా చనిపోయే వాళ్ళు చాలా ఎక్కువనే విషయాన్ని వాళ్ళు దృష్టికి తీసుకోవడం జరిగినది. వాళ్ళు కొంత దూరమైనా లేదు చాలా దూరమైనా కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలనేది వాళ్ళకి అవగాహన చేయడం జరిగినది. చిత్తూరు జిల్లా నగిరి మున్సిపాలిటీ నగిరి పట్టణంలో వెలసి ఉన్న ఓంశక్తి ఆలయం నందు మందిర వార్షికోత్సవం సందర్భంగా పేద బలహీన వర్గ వారికి కుట్టు మిషన్లు, ఇడ్లీ పాత్రలు, చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాల అనంతరం 1008 కుంకుమార్చన, 1008 పుష్పార్చనలు, 136 మహిళా భక్తులచే పెద్ద ఎత్తున వైభవంగా పూజలు జరిగాయి. ఆలయంలో తిరుమలకు వెళ్లే గోవిందమాల భక్తులకు మరియు నగిరి పరిసర ప్రాంత భక్తులకు సుమారు 750 మందికి సహపంతి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ రెడ్డి, చిత్తూరు జిల్లా ఆదిపరాశక్తి ప్రచార కమిటీ అధ్యక్షులు గంగాధర్, అసిస్టెంట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ నరేష్ బాబు, మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సూర్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లోని విద్యార్థిని విద్యార్థుల పట్ల బాధ్యతగా ఎంతో అప్రమత్తంగా, వారిని తమ సొంత పిల్లల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారో అంతకన్నా ఎక్కువ బాధ్యతగా వ్యవహరించాలని, ప్రభుత్వ వసతి గృహాలలో, రెసిడెన్షియల్ పాఠశాలలో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉంచుకుని వారి ఆరోగ్యం పట్ల, విద్య పట్ల జాగ్రత్తతో వ్యవహరించాలని 10 నాటికి జిల్లా సంక్షేమ శాఖ అధికారులు సదరు హాస్టళ్లను, గురుకులాలను సందర్శించి వాటిని మెరుగుపరచడానికి పూర్తి స్థాయిలో నివేదికలు, అంచనాలు తయారు చేసి సమర్పించాలి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంక్షేమ వసతి గృహాల అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టర్ సమావేశ మందిరం నందు సంక్షేమ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో గురుకులాల్లో ఉన్న పిల్లలను తమ సొంత పిల్లల్లా బాధ్యతగా, జాగ్రత్తగా చూసుకోవాలని, తల్లిదండ్రులు మన వసతి గృహాలపై నమ్మకంతో మన వద్ద ఉంచినప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని, పారిశుద్ధ్యం మెరుగుపడాలని, వంటగది ఆహార పదార్థాలను శుభ్రంగా, శుచిగా తయారు చేయాల్సి ఉంటుందని, మరుగుదొడ్లలో రన్నింగ్ వాటర్ ఉండేలా, వాటిని సక్రమంగా వాడేలా విద్యార్థుల్లో అవగాహన కల్పించి పర్యవేక్షించాలని సూచించారు. 10 నాటికి జిల్లా సంక్షేమ శాఖ అధికారులు వారి పరిధిలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలను, రెసిడెన్షియల్ పాఠశాలను సంబంధిత అధికారులు సందర్శించి మెరుగుపరచడానికి పూర్తి స్థాయిలో నివేదికలు, ఇంజనీర్లతో అంచనాలు తయారు చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఎలాంటి చిన్న పొరపాటు సదరు గురుకుల పాఠశాలలో హాస్టల్లో జరగడానికి వీలు లేదని ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుపతి, చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, రాజ్యలక్ష్మి, డీసీఓ పద్మజ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం కోసమే ప్రతి వారం డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అందే ప్రతి సమస్యను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. గురువారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఫోన్ ద్వారా సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యను ఎమ్మెల్యే సావధానంగా విని సమాధానాలు చెప్పారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే మేయర్ అముద, కమిషనర్ అరుణతో కలిసి నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వారం అందిన ఫిర్యాదుల్లో 23 పరిష్కరించడంపై అధికారులను అభినందించారు. మిగిలిన 16 సమస్యలను వేగంగా పరిష్కరించాలని, ఈ వారం అందిన సమస్యలను వీలైనంత వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉండాలని, పరిష్కరించలేని సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వనరులను కాపాడుకోవడంలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన వినాయక విగ్రహాలనే పూజించాలని ఎమ్మెల్యే గురజాల పిలుపునిచ్చారు. మట్టి వినాయక విగ్రహాల తయారీదారులను ప్రోత్సహించాలని, వీధుల్లో, గ్రామాల్లో పీఓపీ విగ్రహాలకు బదులు మట్టితో చేసిన విగ్రహాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. తన వంతుగా ఈ వినాయక చవితికి 25,000 మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తామన్నారు. విదితులను క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, చిత్తూరు రూరల్, అర్బన్, గుడిపాల మండలాల అధికారులు పాల్గొన్నారు. ప్రజల దగ్గర నుండి మేము అందుకున్న కంప్లైంట్లు 39 కంప్లైంట్స్, వాటిలో 23 కంప్లైంట్స్ని మేము క్లియర్ చేయడం జరిగింది ఈ వారంలో. ఇంకా మిగతా 16 కూడా ఏవైతే కాంట్రాక్ట్స్ అంటే టెండరింగ్లో కానీ వర్క్ ప్రాసెస్లో ఉండే వాటిని అన్నిటినీ కూడా వర్క్ షెడ్యూల్ వైజ్ కంప్లీషన్ అవుతుంది. ఏవైతే చేశారో చేసిన వాటికి ఆధారాలతో సహా మన మున్సిపల్ కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది. ఏవేవైతే క్లియర్ చేసాం, ఏదర్ మనకి వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా వచ్చిన వాటి అన్నిటిని కూడా మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే విధంగా ప్రతి వారం గురువారం ఏదైతే డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో కంప్లైంట్లు కావచ్చు, మంచి సూచనలు కావచ్చు, ప్రజల దగ్గర నుండి మున్సిపల్ అధికారులకే కాకుండా అన్ని అధికారులు ఇక్కడ ఎవరైతే గురువారం అది పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే పవర్ అండ్ అదర్ అన్ని అధికారులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వారందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు సభ్యత్వాన్ని మొదట స్వీకరించి జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఎన్జీఓ కాలనీలో తమ నివాసంలో జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఎన్జీఓ కాలనీలోని తన నివాసంలో జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ నెల 28వ తేదీ వరకు జనసేన క్రియాశీలక సభ్యత్వం కొనసాగనుంది. 52 యూనిట్లుగా సభ్యత్వ నమోదును చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆర్ఎడి శ్రీనివాసులు తెలిపారు. డివిజన్ అధ్యక్షుల పర్యవేక్షణలో సభ్యత్వ నమోదు జరుగుతుందని ఆయన చెప్పారు. ఒక్క డివిజన్లో 200 మంది క్రియాశీల సభ్యులు చేరేలా టార్గెట్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. క్రియాశీలక సభ్యత్వం పొందే వాళ్లకు గ్రూప్స్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కల్పించారని ఆయన తెలిపారు. గ్రూప్ ఇన్సూరెన్స్ వల్ల అనుకోని దుర్ఘటనలో కార్యకర్తలు చనిపోతే 5 లక్షలు, స్వల్ప గాయాలైతే 50,000 వారి కుటుంబాలకు అందుతుందని ఆయన తెలిపారు. 10,000 మంది క్రియాశీల సభ్యులను చేర్చడం తమ ముందున్న లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్, పొలకల మల్లికార్జున్, కిరణ్ రాయల్, రాజారెడ్డి రాజేష్ యాదవ్, పగడాల మురళి, ముక్కు సత్యవంతుడు, ఆమోదాల వెంకటేష్, దినేష్ జైన్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నుంచి 18/7/24 నుంచి 28/7/24 వరకు 10 రోజుల పాటు ఈ ఒక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. దీనికి జనసేన నాయకులు అందరూ కూడా ఏ డివిజన్కు ఆ డివిజన్ కూడా తీసుకొని ఒక్కొక్క డివిజన్కు 200 క్రియాశీల సభ్యత్వాన్ని నమోదు చేయాలనేసి ఒక నియోజకవర్గానికి 10,000 మందిని నమోదు చేసుకోవాలనేసి కూడా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది. 18 నుంచి 28 వరకు అంటే 10 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నాం. గత సంవత్సరం అయితే
ఆరు జిల్లాలో, రాయలసీమ ఉమ్మడి ఆరు జిల్లాల్లో కూడా తిరుపతి భారీ మెజార్టీ సాధించి భారీగా చేశాం. దాదాపు 4700 పైగా చేశాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ తిరుపతిలో ఏదైతే అనుకున్నామో 10,000 పైగా చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకున్నాం. ఈరోజు జనసేన ముఖ్య నాయకులందరూ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరం కలిసి కూడా తిరుపతిలో భారీగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో పెట్టకపోవడంతో జనసేన నాయకులు, మున్సిపల్ అధికారులను నిలదీసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం నగరంలోని మార్కెట్ పార్కింగ్ స్థలాలపై టెండర్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్లు ఉన్నారు. వేలంపాటకు వచ్చిన జనసేన నాయకులు సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంతో మేయర్ కమిషనర్ను ప్రశ్నించారు. సీఎం ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటోను కూడా పెడతామని అధికారులు తెలిపారు. జనసేన తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ, నగరపాలక సంస్థ కమిషనర్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటోను పెట్టాలని, అలాగే జిల్లా ఎస్పీ కార్యాలయంలోనూ ఎస్పీకి తెలిపామని ఆయన సానుకూలంగా స్పందించారని మీడియాకు తెలిపారు. అయితే 2 రోజులలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోతే కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు ప్రతి అధికారికి కూడా ఎక్కడైతే ముఖ్యమంత్రి గారి ఫోటో పెడతారో అక్కడ డిప్యూటీ సీఎం గారి ఫోటో పెట్టాలని చెప్పి కూడా ఆయన ఆర్డర్ వేయడం జరిగింది. తిరుపతిలోని కార్పొరేషన్ కమిషనర్ గారికి ఈరోజు వెళ్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో అక్కడ లేదు. మేము కమిషనర్ గారికి దీనిపైన ఫిర్యాదు చేస్తే వెంటనే పవన్ కళ్యాణ్ గారి ఫోటో మేము పెడతామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు రేపు చూస్తాం, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ పెట్టకపోతే జనసేన పార్టీ తరఫున మేమే తీసుకొచ్చి ఫోటో పెడతామని కూడా చెప్పడం జరిగింది. ఎస్పీ గారు నిన్నే వచ్చారు, ఎస్పీ గారిని కూడా కలిశాము. ఎస్పీ గారు కూడా ఈ యొక్క దీనిపైన స్పందించారు. ఖచ్చితంగా వెంటనే నేను ఫోటో పెడతానని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. తిరుపతి నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో రుజుము వసూలు చేయడానికి నిర్వహించిన వేలంపాటలో 3,21,00,000 గీత అనే మహిళ వేలంపాటను దక్కించుకుంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ఆధ్వర్యంలో గురువారం ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో రుజుము వసూలు చేసుకున్నట్టు జరిగిన బహిరంగ వేలంలో జరిగిన పాటలో గీత అనే మహిళ అత్యధికంగా 3,21,00,000 పాట పాడి వేలం దక్కించుకోవటం జరిగింది. అదేవిధంగా గాంధీ రోడ్డు మరికొన్ని రోడ్లపై పార్కింగ్ రుజుము వసూలు చేసుకోవడానికి జరిగిన బహిరంగ వేలంలో 13,05,000 రూపాయలతో ప్రకాష్ అనే వ్యక్తి పాటను దక్కించుకోవటం జరిగింది. భారతీ బస్టాండ్ పార్కింగ్ రుజుము వసూలు చేసుకున్నట్టుకు 4,75,000 శరత్బాబు, అదేవిధంగా గోవిందరాజస్వామి మాడవీధుల్లో పార్కింగ్ రుజుము వసూలు చేసుకోవటానికి 93,200 రూపాయలతో మునికృష్ణారెడ్డి వేలంలో పాటను దక్కించుకోవటం జరిగింది. వేలం పాటలో రుజుము వసూలు చేసుకోవటానికి 8 నెలలు అనగా మార్చి 31, 2025 వరకు మాత్రమే అధికారికంగా అనుమతి ఇచ్చినట్లు మేయర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, కేఎల్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ ఇయర్స్ ఏవైతే కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి మార్కెట్స్, అట్లాగే పార్కింగ్ ప్లేసెస్ కి ఓపెన్ ఆప్షన్ కమ్ సీల్డ్ కమ్ టెండర్ ఇవి కూడా ప్రాసెస్ జరిగింది. సో మొట్టమొదటిగా ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ ఫీజు వసూళ్ళ ఓపెన్ ఆప్షన్లో ఇవాళ శ్రీమతి వై గీత గారు 3,21,00,000 పాడి వాళ్ళు ఆప్షన్ని గెలుచుకున్నారు. అట్లాగే వాళ్ళకి కూడా అభినందిస్తూ, ఎవరైతే ఈ ఓపెన్ ఆప్షన్ అండ్ సీల్ టెండర్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా తిరుపతి నగరపాలక సంస్థ, అట్లాగే అధికారుల తరఫున వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ. పొంగునూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి రావడంతో టీడీపీ నేతలు రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. ఇరు వర్గాల నేతలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. పోలీసుల బలగాలు భారీగా మోహరించారు. పలువురికి గాయాలయ్యాయి. ఖచ్చితంగా వీటన్నిటి కూడా ప్రజలు గమనించాలి. వీటన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ కూడా హితవు చెప్తా ఉన్నాను. ఇలాంటివి నియోజకవర్గ ప్రజలకు కానీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఏమాత్రం మంచిది కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీ చేతనైతే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి. మేము ఈరోజు ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ తెచ్చాం. దానికన్నా ఇంకా మీరు బెటర్గా దాన్ని పోకుండా చేసి ఇంకా బెటర్గా అభివృద్ధి చేయండి. ఇన్ని రోడ్లు వేసినాం, ఇన్ని ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు అభివృద్ధి అనే మాటే లేదు. ఈరోజు జరిగే అభివృద్ధి అంతా కూడా కార్యకర్తల ఇల్లులు కొట్టడము, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము,
బ్యాడ్మింటన్ కోర్ట్, ఊరంతా వాడుకుంటే బ్యాడ్మింటన్ కోర్ట్, అది ఎవరి ఆస్తి కూడా కాదు, దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈరోజు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు. ఈరోజు వీడియోలు అన్ని కూడా చూడండి, పోలీసుల ముందరే ఈరోజు ఈ దాడులన్నీ కూడా జరిగాయి. పోలీసులు ఇక్కడ ఎస్పీ డిఎస్పీ అందరు ఉండగా కూడా వాళ్ళ ముందరే ఈరోజు జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈరోజు పైనుంచి ఒత్తిడి, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఒత్తిడి, వాళ్ళు కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా పడకేసిందని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఇదే పరిస్థితులు కొనసాగితే బీహార్ కన్నా ఆంధ్ర రాష్ట్రం దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మరొకసారి గట్టిగా నేను చెప్తా ఉన్నాను, ఈ ఇట్లాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదు. ఇది కాదు, ఇంకెన్ని చేసినా కూడా ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాము. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి దానికి పూర్తిగా కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. మీరు చెప్పండి, ఈ 40 ఏళ్ళలో ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ చేయలేని సహాయం, ఆర్థికంగా కానీ ఇండస్ట్రియల్ పరంగా కానీ ఉద్యోగ రీత్యా కానీ అన్ని విధాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారా లేదా ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు మీరే చెప్పండి. పోనీ వీళ్ళకన్నా మిథున్ రెడ్డి కన్నా రామ్ చారెడ్డి కన్నా ఎవరైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే మీరు ఒక్క పేరు చెప్పండి, పలాంటి పీరియడ్లో చేశారు కదా. ఇప్పుడు కూడా 5000 కోట్లతో ఒక ఇండస్ట్రీ తెచ్చినారు. మిథున్ రెడ్డి గారు ప్రయాసపడిస్తున్నాడు. అంతకుముందు సుగాల మెట్లు పెడితే అతన్ని ఎవరు మర్డర్ చేస్తే యూనిట్ రాకుండా మీరు దానికి సబ్స్టిట్యూట్గా ఇంకొక ఇండస్ట్రీ చేసి బస్సులు ఫ్యాక్టరీ ఒకటి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే మీరు ఎందుకు సైలెంట్ కొన్నాము? పుంగనూరు ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇది అల్లకల్లోలకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. చిన్న చిన్న వాళ్ళు ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు కూడా మన అన్నదమ్ములు అని చెప్పే దూరంలో మేము అడ్జస్ట్ చేసుకొని పోతామంటే మీరు మా పైకి మా ఇంటి పైకి ఇంతమంది వచ్చి చేస్తారంటే మేము ఏం దౌర్జన్యం చేసినాం? ఎవరి పైన చేసినాం? ఎప్పుడు చేసినాం? ఎక్కడ చేసినాం? చెప్పాలా? మిథున్ రెడ్డి చేసినాడా? రామచారి చేసినాడా? ఒకవేళ నేనేదన్నా చేసినానా? మా కార్యకర్తలు మిమ్మల్ని మీకు ఇబ్బంది పెట్టినట్టు చెప్పండి. భూములు తగరాలు ఉంటే వాళ్ళు కోర్టుకు పోండి, కోర్టులో తేల్చుకోండి. అంతేగాని ఎంపీ ఎమ్మెల్యే ఈ ఊరికి రాకూడదంటే మీరు చేసిన అంటే మీకేనా అన్ని తెలిసిందా? మాకేం తెలియదా? ఈరోజు ఉంటుంది తెలుగుదేశం, రేపొద్దున ఇంకో పార్టీ వస్తుంది, ఇంకో పార్టీ వస్తుంది. మా పార్టీ ఉన్న వైకాపా పార్టీ ఉన్న మేము ఎవరికి హింసలు చేయలేదే, ఎవరిని అరెస్ట్ చేయలేదే, ఎవరిపైన తప్పుడు కేసు మేము పెట్టలా. పోలీసులు పెట్టుకుంటే మీరు అడగండి, దాన్ని కూడా పిలిచి మాట్లాడదామ్మా అని చెప్పినా నేను. తెలుగుదేశం నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లిన మిథున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. ఎంపీ మిథున్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏ విధమైన రక్షణ కల్పిస్తోందన్నారు. ఒక ఎంపీపై రాళ్లదాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏ విధమైన ఆటవిక పాలన సాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని, అధికారం శాశ్వతం కాదనేది గుర్తుంచుకుంటే బాగుంటుందని ఆయన అన్నారు. నేడు మీ వెనుక ఉండి దాడులకు ప్రోత్సహించే నాయకులు నాడు ఎవరు ఉండరనేది ఆలోచించాలని అన్నారు. లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారి మీద చేసినటువంటి దాడి నిజంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకి నిదర్శనం. ఒక పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గ పరిధిలో సమస్యలు తెలుసుకోవడానికి వెళితే రౌడీ మూకలతో రాళ్లదాడి చేయించడం అత్యంత హేయమైన చర్య. ఇలాంటి చర్యలు మానుకోవాలి. అలాగే మొన్న జరిగినటువంటి పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి మీడియాలో దాడి కానీ, అలాగే వినుకొండలో జరిగినటువంటి ఒక హత్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని చంపడం కానీ, ఇవన్నీ చూస్తుంటే భయకంపితలను చేసే విధంగా ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వరుసగా దాడుల్ని ఆపకపోతే ప్రజలన్నీ అందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లిస్తారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కొరబడి భయభ్రాంతులతో ఉండే విధంగా ఉంది. సో ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని ఆపాలని హెచ్చరిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జగనన్న కాలనీల భూసేకరణ నిర్మాణాల పేరుతో జరిగిన భారీ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. జగనన్న ఇండ్ల నిర్మాణాలు భూసేకరణలో జరిగిన భారీ అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తే వైకాపా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, సహకరించిన జిల్లా రెవెన్యూ అధికారులకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని నవీన్ అన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జగనన్న ఇళ్ల నిర్మాణాల పేరుతో గుత్తేదారుల అవతారమెత్తిన వైకాపా మంత్రులు ఎమ్మెల్యేల ధనదాహానికి 100 కోట్లకు పైగా ప్రజాధనం లూటీ అయిందన్నారు. జగనన్న కాలనీల పేరుతో కుంట చెరువులను, కాలువ పోరం ఒక స్థలాలను, డీకెట్టి పట్టా భూములను తరతరాలుగా అనుభవిస్తున్న రైతుల దగ్గర నుంచి కారు చౌకగా బెదిరించి భయపెట్టి ఎకరా కేవలం 3 లక్షల చొప్పున లాక్కుని అప్పటి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని అదే ఎకరా స్థలాన్ని 30 లక్షలకు ప్రభుత్వానికి అమ్మి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వైకాపా నేతల ఆస్తులను జప్తు చేసి రికవరీ చేయాలన్నారు. జగనన్న కాలనీల ముసుగులో కాంట్రాక్టర్ల అవతారంలో నాసిరంగం సిమెంటు, స్టీల్ వినియోగించి పునాదులకే పరిమితం చేసి కాలనీలు పూర్తయినట్లు దొంగ బిల్లులు రాసుకున్న వైకాపా నేతలను, సహకరించిన అధికారులను జ్యుడిషియల్ ప్రాసిక్యూట్ కు ఏపీ సీఎం ఆదేశించాలన్నారు. జగనన్న కాలనీల భూసేకరణలో, ఇండ్ల నిర్మాణాలలో వైకాపా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సహకరించిన అప్పటి కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను సస్పెండ్ చేయాలని నవీన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. భారీ దోపిడీకి ఈ రోజు కేరళ పట్రస్, ఉమ్మడి చిత్తూరు జిల్లా తయారైపోయింది. నేను ఒకటే చెప్తున్నాను, పేద ప్రజల కోసం జగనన్న కాలనీల ముసుగుతో జరిగినటువంటి ఈ దోపిడీ మీద సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలి. ఈరోజు ఒక పక్క పేద ప్రజల భూముల్ని కొల్లగొట్టారు, అదేవిధంగా జగనన్న కాలనీల పేరుతో ఈరోజు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని దారి దోపిడీ దొంగల్లాగా దోచేశారండి. 200 కోట్ల రూపాయల బిల్లులు ఇవ్వాల్సింటే 350 కోట్ల రూపాయలు బిల్లులు డ్రా చేసేశారు. పోనీ పనులన్నా పూర్తి చేశారా అంటే కేవలం పునాదుల వరకు లోడేసి ఆడ పిల్లర్లు అట్లే వదిలేశారండి. ఈరోజు అసంపూర్తిగా ఉన్నాయి జగనన్న కాలనీలన్నీ, అది కూడా చెరువులు, కుంట చెరువులు, కుంట పురంబోకులు, డీకేటీ పట్టాలు, ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలే కొనుగోలు చేసినట్టు పత్రాలు సృష్టించి అప్పుడున్నటువంటి కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఇష్టానుసారంగా ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టేశారు, ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. కాబట్టి జగనన్న కాలనీల నిర్మాణాల విషయంలో సిట్టింగ్ జడ్జితో చిత్తూరు జిల్లాలో విచారణకు ఆదేశిస్తే ఎమ్మెల్యేలు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ విధంగా దోచుకున్నారో అవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. వాటన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర రికవరీ చేసి పేద ప్రజలకి ఈరోజు జగనన్న కాలనీలు పేరు మార్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇవ్వాలని చెప్పని, ఆ రికవరీ అనేది ఎమ్మెల్యేల దగ్గర నుంచి చెయ్యాలని చెప్పి అందుకు సహకరించినటువంటి అప్పటి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ని వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానండి. ఆధునిక ప్రాసెసింగ్ ల్యాబ్, అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ ను తిరుపతిలో ఎన్జీఓ కాలనీలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ ప్రతాప్ రెడ్డి విదేశాల్లో వైద్యం చేస్తున్న సమయంలో అత్యున్నత వైద్య సేవలు భారత్ లో అందజేయాలని ఆకాంక్షించారని అన్నారు. అపోలో హాస్పిటల్స్ ఈరోజు దేశ విదేశాలలో అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందజేస్తోందని తెలిపారు. తిరుపతిలో అపోలో డయాగ్నోస్టిక్స్ ను ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. ఇది సరికొత్త సాంకేతికతో సమగ్ర రోగ నిర్ధారణ సేవలను అందిస్తుందని తెలిపారు. తిరుపతి నగరంలో ఈరోజు అపోలో యాజమాన్యం గౌరవనీయులు డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, ఆయన డాక్టర్గా చదువుకొని అమెరికాలో ప్రాక్టీస్ చేస్తూ అత్యున్నత సేవలు అక్కడ ప్రజలకు అందిస్తూ, అటువంటి సేవలు సొంత ఊర్లో, సొంత ఇండియాలో, సొంత ఊర్లో పెట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో చెన్నైలో, అదేవిధంగా ఆయన పుట్టిన స్థలంలో అరగొండలో, అన్ని చోట్ల ఆయన ఒకటే చోటే కాదు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఈరోజు తిరుపతిలో అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అపోలో యాజమాన్య సంస్థ, వీళ్ళకి ఏ టెస్టులు కావాలనుకున్నా, బాడీ చెకప్ కావాలనుకున్నా, ఎగ్జిక్యూటివ్ చెకప్ కావాలనుకున్నా, ఏది కావాలనుకున్నా కూడా ఇక్కడే అన్ని సదుపాయాలతో, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో, లేటెస్ట్ టెక్నాలజీతో, డాక్టర్స్ సలహాలతో ఇక్కడే ఆ భాగ్యం తిరుపతి పట్టణంలో, తిరుపతిలో నివాసిస్తున్న సలహాలకి వాళ్ళ ముందుకే వచ్చి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల కింద ఈ యొక్క అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా మనస్ఫూర్తిగా కూడా వాళ్ళని అభినందిస్తున్నాను. భవిష్యత్తులో ఇంకా ఎన్నో చోట్ల ఉండాలని, భగవంతుడు అపోలో యాజమాన్యానికి మంచి చేకూర్చాలని, ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి గారు, వారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు అందరికి కూడా, వారి దగ్గర చేస్తున్న యాజమాన్యం అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ముఖ్యంగా
గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు, కుటుంబ సభ్యులు, ఆయన సతీమణి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా పెనుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు జీడి నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ చేతుల మీదుగా నోట్ పుస్తకాలు, బ్యాగు, బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉండే ఎడ్యుకేటెడ్ యూత్, జాబ్ నిరుద్యోగంగా ఉండే వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాలి, మా నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి, మా యూత్ని కాపాడుకోవాలి, ఇక్కడ పేదగా ఉండే వాళ్ళందరూ కూడా మంచిగా వాళ్ళ వాళ్ళ జీతం తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని మంచి స్టేజ్కి తీసుకురావడం నా ముఖ్య ఉద్దేశం. మీరందరూ కూడా చిన్నపిల్లకాయలు మంచిగా చదువుకొని రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసి అమ్మా నాన్న చెప్పింది వినాలి, టీచర్లు చెప్పింది వినాలి, ఎక్స్ట్రాలు చేయకూడదు. కష్టపడి చదువుకున్నారంటే మీ అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకేనా? కష్టపడి చదువుతారా? మంచి పేరు తీసుకొస్తారా గంగాధర నగర్కి? ఈ స్కూల్లో స్టేట్ ర్యాంకులు తీసుకొస్తారా? మీరందరూ కూడా నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పుడు ఈ స్కూల్లో నుంచి మేము స్టేట్ ర్యాంక్ తీసుకొచ్చినామని చెప్పాలి. చెప్తారా? నేను ఎప్పుడు ఎడ్యుకేషన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. దానికి నిదర్శన నేను చదువుకున్న కాలేజీలో బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లో ఎవరు స్టేట్ ఫస్ట్ వస్తారో, యూనివర్సిటీ ర్యాంక్ కొడతారో, వాళ్ళకి సంవత్సరానికి 1,75,000 క్యాష్, ఒక గోల్డ్ మెడల్ నా పేరు పైన ఇస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా 600 మీరు తీసుకొచ్చినారంటే మీకు కూడా 1,00,000 క్యాష్, గోల్డ్ మెడల్ ఇస్తాం. తీసుకొస్తారా? మంచిగా చదవండి. మీకు అన్నీ ఏం కావాలో ఇచ్చే బాధ్యత ఎమ్మెల్యేగా నేను చూసుకుంటాను. మీకు ఆల్రెడీ బుక్కులు ఇస్తున్నాం, డ్రెస్ ఇస్తున్నాం, షూ ఇస్తున్నాం. మీకు ఇచ్చిన డ్రెస్ కూడా కుట్టుకునేదానికి కూడా మీ అమ్మా నాన్నకి మేము డబ్బులు ఇస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఇచ్చింది 100 డ్రెస్సులు, దీన్ని కుట్టడానికి కూడా మేమే మీకు గవర్నమెంటే ఇస్తుంది. అమ్మా నాన్న అకౌంట్లోకి వేసేస్తాం, మీరు పోయి టైలర్ దగ్గర కుట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మేము ఇస్తున్నాం కాబట్టి మీ దగ్గర నుంచి కూడా మేము మంచిగా చదువుకొని మంచి మార్కులు మేము ఎదురు చూస్తున్నాము. మీరే రేపు ఫ్యూచరు, మీదే రేపు భవిష్యత్తు కూడా కాబట్టి మీరందరూ కూడా టీచర్లు చెప్పింది వినాలి, అమ్మా నాన్న చెప్పింది వినాలి, అతి చేయకూడదు. అర్థమైందా? సిన్సియర్గా చదువుకొని మన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలి. తీసుకొస్తారా? అందరికీ నమస్కారాలు. జై ఆంధ్రప్రదేశ్. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. అర్జీలను సమర్పించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు. మొబైల్ హ్యాండ్ అప్లికేషన్ సేవల ద్వారా 90,00,000 రూపాయల విలువ చేసే 500 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ హ్యాండ్ అప్లికేషన్ సేవల ద్వారా భారీగా మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. 90,00,000 రూపాయల విలువ చేసే 500 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సెల్ ఫోన్లు దొంగతనాలు చేస్తున్నారని అన్నారు. మొబైల్ ఫోన్లను దొంగతనం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. మొబైల్ హ్యాండ్ అప్లికేషన్ ప్రారంభమైనప్పటి నుంచి 9 విడతల్లో 5,45,40,000 రూపాయల విలువ చేసే సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఉన్నత విద్యావంతులే ఎక్కువగా మొబైల్స్ దొంగతనంకు పాల్పడుతున్నారని అన్నారు. జల్సాలకు అలవాటు పడి యువత దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. దొంగతనాలు చేసి విలువైన జీవితాన్ని యువత నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. హోలీ టౌన్ కాబట్టి చాలామంది వ్యక్తులు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. అందులో భాగంగా చాలామందికి సెల్ ఫోన్ థెఫ్ట్స్ అవుతున్నాయి. తిరుపతిలో ఇప్పటివరకు దాదాపు 3,000 సెల్ మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. అందులో దిస్ ఇస్ 10th టైం 500 మొబైల్స్ని రికవర్ చేస్తూ 90 lakhs వర్త్ మొబైల్స్ని ఈరోజు కన్సర్న్ ఎవరైతే ఆ మొబైల్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇది సిఈఐఆర్ పోర్టల్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఎవరైనా కానీ మొబైల్ కోల్పోతే ఇమీడియట్గా ఆ పోర్టల్లో ప్రాపర్గా మనం
ఫీడ్ చేయగలిగితే మొబైల్ ఇమీడియట్గా అది ఎక్కడ లొకేషన్ దాని యొక్క మొబైల్ ఫర్దర్ ట్రాక్ చేయడం జరుగుతుంది. సో మీడియా ద్వారా అందరికీ కూడా మొబైల్ ఎవరైనా కోల్పోతే ఇమీడియట్గా కన్సర్న్డ్ యాప్ని సిఐఆర్ యాప్ను కానీ లేదా మా తిరుపతి వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో వాట్సాప్ నెంబర్ని వినియోగించి వాళ్ళ మొబైల్స్ని ఇమీడియట్గా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాము. ఈ మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. తిరుమలలో కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో పరిశుభ్రత పాటించని హోటల్ బాలాజీ భవన్ ను రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. ఇప్పుడు టీటీడీ నుంచి బిగ్ క్యాంటీన్స్ అని పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి మేము పర్మిషన్ ఇస్తాము. వీళ్ళేంటంటే పిల్గ్రిమ్స్కి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ కొన్నిటి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, క్వాలిటీ బాగుంటలేదని. ఎస్పెషలీ ఈ బాలాజీ భవన్ కౌస్తుభం, దీని మీద ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి తిని వెళ్ళిన వాళ్ళు డైరియా రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయని, చాలా మెయిల్స్ కానీ కంప్లైంట్స్ కానీ వస్తున్నాయి. కంప్లైంట్స్ రావడంతో దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ డైరెక్టర్ గారు, స్టేట్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ పూర్ణ చంద్రరావు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ టీం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. తర్వాత మా టీటీడీ టీం నుంచి జాయింట్గా ఈ మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణంగా ఉంది లోపల. అన్ఫార్చునేట్లీ కిచెన్ కూడా చాలా అన్హైజీనిక్గా ఉంది. ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు చెప్పడం ప్రకారం ఇవన్నీ కూడా ప్రోహిబిటెడ్ కలర్స్ వాడటం, లేకపోతే పప్పు చూడండి ఎలా ఉందో ఇది. సో ఇలాంటి పప్పు చాలా నాసిరకం పప్పు, లేకపోతే నిల్వ అంటే చాలా పాడైపోయిన పప్పు. అలాగే ఫ్రిడ్జ్లో కూడా ఈ నిన్న వండినవి ఫ్రిడ్జ్లో పెట్టడం, ఆ తర్వాత ఇవి ఎంఎస్సి అనేది ఎంఎస్సి ప్రోహిబిటెడ్ కలర్స్, ఈ కలర్స్ వాడకూడదు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఎంఎస్సి అజనోమోటో అంటారు, ఇది ప్రోహిబిటెడ్. సో తర్వాత ఈ కుళ్ళిపోయిన పాడైపోయిన ఇవి తీసుకొచ్చి ఉడికించి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు, ఫ్రీజ్ చేశారు. తర్వాత రైస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డైరెక్టర్ గారిని బ్రీఫ్ చేయాల్సింది. ఇన్ని రోజులని కాదండి, ఇట్ ఈస్ ఏ కంబైన్డ్ రైట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే మా డిపార్ట్మెంట్ ఫుడ్ సేఫ్టీ నుంచే ఈ తిరుమల హిల్స్కి సపరేట్ డెడికేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని అపాయింట్ చేశారు కాబట్టి ఈవో గారు కంప్లీట్ కంటిన్యూస్ రైడ్స్ జరుగుతాయండి. నాట్ ఓన్లీ ఈ హోటలే కాదు, అన్ని హోటల్స్ కానీ ప్రజల ఇక్కడ ఏదైతే ఈవో గారు అలౌ చేశారో హోటల్స్ కానీ చిన్న చిన్న స్టాల్స్ కానీ అన్నీ వెరిఫై చేస్తాం. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటూ జరుగుతుంది. ఇదే ఇవాళ ఒక్కరోజే జరిగే రైడ్ కాదండి, ఇది కంటిన్యూస్గా రైడ్ ఉంటుందండి. అంటే మోనోసోడియం గ్లూటమేట్ అని టేస్టింగ్ సాల్ట్ అండి, ఇది ఇది ఫ్లేవర్ ఎన్హాన్సర్. ఎక్కడైనా ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తారు. ఇది అన్ని ఫుడ్స్లో అలౌడ్ కాదు, ఇది వాడటానికి వీల్లేదు. దీన్ని కొండపైన రంగులు ఈ టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ ప్రొహిబిట్ చేయబోతున్నాం అండి. సార్ ఒక్క నిమిషం, ఆయిల్ బాయిల్డ్ ఆయిల్ రీయూజ్డ్ ఆయిల్ అంటారండి దాన్ని. రీయూజ్డ్ ఆయిల్ ఏంటంటే 25 TPC టోటల్ పోలార్ కాంపనెంట్స్, 25 కంటే మించి ఉండకూడదు. ఆ ఆయిల్ని రీయూజ్డ్ అంటే వాడిందే వాడి పొద్దున్న కళాయి పోస్తారు, సాయంత్రం దాకా అదే బాయిల్ చేస్తూ ఉన్నారు. మేము దెన్ అండ్ దేర్ టీపీసీ మీటర్స్ ఉన్నాయి, అన్ని స్టాల్స్లో టీపీసీ మీటర్తో వెరిఫై చేసి అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఇవాళ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం కిచెన్ వెరీ బ్యాడ్ కండిషన్లో ఉంది, శానిటైజింగ్ కండిషన్ బ్యాడ్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఫస్ట్ కిచెన్ని క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసి సర్టెన్ టైం ఇస్తాం, ఈవో గారి పర్మిషన్, తర్వాత యాజ్ పర్ నామ్స్ వాళ్ళు చేసుకోగలిగితే అప్పుడు పర్మిషన్ ఇస్తాం, అప్పుడు దాకా మాత్రం కిచెన్ క్లోజ్ చేస్తాం. వీలైతే ప్రెమిసెస్ కూడా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం బీఏపీ విరామ సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందని, అందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంని రాష్ట్రంలో జిల్లాలో ఆదర్శంగా ఉండే విధంగా తీసుకువెళ్లాలని, ఆసక్తిని శ్రీవారు నాకు కల్పించాలని కోరుతున్నామన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. ప్రజాపరిపాలన వచ్చింది. ఆ ప్రజాపరిపాలన భాగంగా చంద్రగిరి నియోజక అభ్యర్థి కూడా నేను 30 సంవత్సరాల తర్వాత గెలవటం జరిగింది. చంద్రగిరి నియోజకంలో చంద్రగిరి నియోజకవర్గాన్ని జిల్లాలో రాష్ట్రంలో ఆదర్శంగా తీసుకుపోయి అందరికీ బాగుండాలని
కలియుగ వెంకటేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది. చంద్రుని నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకునేదాన్ని కూడా నాకు సహా సహకారాలు ఇవ్వాలని స్వామివారిని కూడా కోరుకోవడం జరిగింది. ఐదేళ్ళ మీ కోరిక ఫలించింది ఎలా ఉంది? ఐదేళ్ళ తర్వాత వచ్చారు మనకి అంతే. ఐదేళ్ళ తర్వాత స్వామివారు మొక్కొని వచ్చా, ఆ మొక్కుబడి తీర్చుకున్నా, కానీ నడవాలనుకున్నా అక్కడ కుదరలా పన్నుదండాలు పెట్టి తీసుకొచ్చింది. ఎనలేని తృప్తి అనుభూతి. స్వామివారు కటాక్షాలతో, కృప కటాక్షాలతో చంద్ర నియోజకవర్గం అభివృద్ధి బాటలో పోతూ రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో బాగుండాలని కూడా మనసారా కోరుకుంటున్నాను. సీఎం సొంత నియోజకవర్గం కోరుకున్నాను. అభివృద్ధి అనేది నేను కొన్ని నాకు ఎమ్మెల్యేగా పదవి కాలం 5 సంవత్సరాలు అయితే, నేను 4 సంవత్సరాలు అభివృద్ధి చేయాలని కొత్త నిశ్చయిత ఉన్నాను. దానికి స్వామివారు కృప ఉంటేనే జరుగుతుంది, కాబట్టి ఆ కృప కావాలని కూడా కోరుకుంటున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు ఉదయం తోమాల సేవలో కుటుంబ సమేతంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి వికసిత్ భారత్ కార్యక్రమానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శ్రీవారిని కోరుకున్నామన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి దుర్గా ప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ రవీంద్రబాబు వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన నగిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎస్ విష్ణువర్మ. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లోని విద్యార్థిని విద్యార్థులపై సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. డైల్ యువర్ ఎమ్మెల్యేలో వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అభివృద్ధి పనులు చేపడతాం, వెల్లడించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. జగనన్న కాలనీల నిర్మాణాలలో భారీ దోపిడీ, ఇందు పూర్తి కాకుండానే దొంగ బిల్లులు రాసుకుని ప్రజాధనాన్ని కొల్లగొట్టారు, ఆరోపించిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. పుంగునూరులో ఉద్రిక్తత, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డిపై ఇంటికి వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి, రెడ్డిపై ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ నేతలు, పరస్పరం రాళ్లదాడి చేసుకున్న ఇరు వర్గాల నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.